Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. డిఎల్కు అన్ని దారులు మూసుకున్నట్లే. మూడేళ్లు మౌనంగా ఉన్న నేత ఒక్కసారి పెదవి విప్పడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆయన త్వరలోనే టీడీపీలో చేరతారని భావించారు. కానీ టీడీపీ నుంచి కూడా ఆయనకు డోర్లు ఓపెన్ కాలేదని సమాచారం. ఆయనే రాయలసీమలో సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి. ఆయన 3 నెలల క్రితం వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తాను వచ్చే ఎన్నికలలో మైదుకూరు నుంచి పోటీ చేస్తానని కూడా చెప్పారు. వైసీపీ మైదుకూరులో గెలుస్తుందా అని సవాలు విసిరారు కూడా. కానీ ఈ సవాళ్లు విసిరి దాదాపు 3 నెలలు కావస్తోంది. డిఎల్ రవీంద్రారెడ్డి మాత్రం మరోసారి మౌనాన్ని ఆశ్రయించారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై కూడా ఆయన స్పందించడం లేదు. దీనికి కారణం ఆయనకు దారి కనిపించకపోవడమే. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తాను టీడీపీలో చేరాలని భావించారు. టీడీపీలో చేరినా తనకు మైదుకూరు టికెట్ ఇస్తేనే చేరాలన్న షరతు విధించాలని అనుకున్నారు. ఈ మేరకు డిఎల్ రవీంద్రారెడ్డి పార్టీ అధినేత చంద్రబాబు వద్దకు సమాచారం పంపినట్లు తెలిసింది. తాను పార్టీలో చేరితే కేవలం మైదుకూరు మాత్రమే కాకుండా కడప జిల్లా వ్యాప్తంగా పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందని కూడా చెప్పారట. అయితే కడప జిల్లా టీడీపీ నేతలే డిఎల్ రవీంద్రారెడ్డి రాకను అడ్డుకుంటున్నట్లు తెలిసింది. ముఖ్యంగా మైదుకూరులో ప్రస్తుతం పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్న పుట్ట సుధాకర్ యాదవ్ ఈసారి టికెట్ తనదేనన్న ధీమాగా ఉన్నారు. 3 ఏళ్ల నుంచి ఆయన సొంత డబ్బులు ఖర్చు చేసి పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. దీంతో టీడీపీ అధినాయకత్వం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డికి సానుకూలమైన కబురు అందలేదట. ముందు పార్టీలో చేరాలని, టికెట్ విషయం తర్వాత ఆలోచిస్తామని చెప్పడంతో డిఎల్ సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. తన సన్నిహితులతో మంతనాలు జరిపిన డిఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరాలని డిసైడ్ అయ్యారు. కానీ అక్కడ నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో ఆయన మరోసారి మౌనాన్ని ఆశ్రయించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కూడా ఆయన స్పందించలేదు. డిఎల్కు ఇక మరోదారి కనిపించడం లేదట.